సభాపతిగా ఈ జిల్లాకు నిన్న రావడం జరిగింది. ప్రజలు చూపినటువంటి అఖండ స్వాగతానికి, ఆదరాభిమానాలకి, ఈ జిల్లా ప్రజానీకానికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు వివిధ శాఖలు, కలెక్టర్ గారు, జేసీ గారు ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ హెడ్స్, సెక్టర్ హెడ్లతో సమావేశం, సమీక్షా సమావేశం నిర్వహించాము. ప్రభుత్వం డైరెక్షన్ స్పష్టంగా చెప్పడం జరిగింది. శాసనసభ స్పీకర్గా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మంచి నిర్ణయాలను ఖచ్చితంగా యంత్రాంగానికి, శాసనసభ స్పీకర్గానే కాకుండా శాసనసభ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం తాలూకా ఆలోచనలు ఏమిటన్నటువంటిది తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే సమీక్ష నిర్వహించాం. కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ అందాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాల వెల్ఫేర్ స్టేట్ వైపు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ వెల్ఫేర్ స్టేట్గా దీన్ని ముందుకు నడిపించేందుకు అందరం కూడా కలిసి కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వెల్ఫేర్పై ఇప్పటికే ప్రజల్లో అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి, అవి సక్రమంగా లబ్ధిదారులకి చేరడం లేదన్నటువంటిది. ఆ సంక్షేమ పథకాలు సామాన్యుడికి అందాలని, ఏ సెక్షన్స్కి అయితే అందాలని, ఏ టార్గెటెడ్ గ్రూప్కి అయితే చేరాలని ప్రభుత్వం అనుకుంటుందో, సీఎం గారు అనుకుంటున్నారో, ఆ దిశగా ఇది వెళ్ళాలి. ఇందులో మోస్ట్ ట్రాన్స్పరెన్సీతో, డిసిప్లైన్గా ప్రభుత్వానికి ఈ డిసిప్లైన్ ప్రమోషన్ చేయాలి. అధికారులకి చాలా స్పష్టంగా చెప్పాం, ఇది అవినీతి రహిత ప్రభుత్వంగా సమాజానికి చేరాల్సినటువంటి అన్ని పథకాలు చేరాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. మోరల్ ట్రాన్స్పరెన్సీతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి. అందుకోసం స్పష్టంగా చెప్పాం, ఈరోజు సెక్టర్ హెడ్స్తో, డిపార్ట్మెంటల్ హెడ్స్తో కలెక్టర్ గారు, జేసీ గారు ఆధ్వర్యంలో సమీక్ష చేశాం. అసలు ఏ శాఖ ఎక్కడుంది, ఏ డైరెక్షన్లో ఉంది, ప్రభుత్వం నుంచి ఎన్ని గ్రాంట్లు వచ్చాయి, ఎంత ఖర్చు పెట్టారు, అన్స్పెంట్ అమౌంట్స్ అండి, స్పెంట్ అమౌంట్స్ అండి, ఇవి కరెక్ట్గా జరిగాయా లేదా అన్న దాని మీద ఒక ఫ్రెష్ రివ్యూ చేయడం జరిగింది. తర్వాత ఇండివిజువల్ డిపార్ట్మెంట్ హెడ్స్తో కలెక్టర్ గారు, జేసీ గారి ఆధ్వర్యంలో అధికార యంత్రాంగాన్ని సమీక్షిస్తాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి అభిప్రాయం ఏదైతే ఉందో ఆ లబ్ధిదారులకి, ఆ ఫోకసింగ్ గ్రూప్స్కి, టార్గెటెడ్ గ్రూప్స్కి చేసే ప్రతి పని కూడా చేర్చే విషయంలో తప్పనిసరిగా శాసనసభ వ్యవస్థ అధిపతిగా నేను అనుసంధానం వంతెనగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇందులో అవినీతి విషయంలో ఎవరిని కూడా స్పేర్ చేసే ప్రసక్తే ఉండదు. దయచేసి ఇది గమనించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ సమీక్ష చేయడం జరిగింది. అలాగే మరి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఈనాడు పేద ప్రజల పెన్నెలుగా, అభివృద్ధికి దిక్సూచిగా ఉండి మరణించినటువంటి ఆయనకు ఈవేళ ఆ మహానేతను నివాళులర్పించడం జరిగింది. తప్పనిసరిగా వారి ఆలోచనలు, అంబేద్కర్ ఆశయాలు, రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి గారు విధానాలు, ఇవి ఖచ్చితంగా ప్రజలకు చేరాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ ఒక బీసీ వర్గాల నుంచి నన్ను స్పీకర్గా ఎన్నుకున్నారు సభాపతిగా, అంటే తమ్మినేని సీతారాం సభాపతిగా కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలకు ఈరోజు ఇది ఈ కార్యక్రమం శాసనసభాపతిగా ఇవి దక్కుతాయి. వాళ్ళ కోసమే, వాళ్ళకి మంచి ఫలితాలు అందివ్వడం కోసమే ఈనాడు ఒక బీసీ నన్ను శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లాలో ఈరోజు ఉన్నటువంటి సామాజిక వర్గం నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నడూ రాని సామాజిక ప్రభుత్వం ఇది. ఆ కూర్పులో
ఎస్టీ ఎస్సీ బీసీ ముస్లిం మైనారిటీస్ అందరికీ కూడా ఇవాళ డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ఈనాడు పవర్ని షేర్ చేశారు. అంటే దామాషా పద్ధతిలో ఈనాడు రాజ్యాధికారాన్ని అన్ని వర్గాలకి ఈనాడు పాలనలో భాగస్వామ్యాన్ని ఇచ్చినటువంటి తొలి ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఎస్సీల నుంచి నాకతోటి సుచరిత ఆమె ఒక మహిళ, ఆమెకు హోమ్ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిని చేశారు. అలాగే ఒక ట్రైబు మన సామాజిక న్యాయం చేసే ఒక గొప్ప అరుదైనటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలుచుకుని పోతారు. కాబట్టి దీన్ని మనందరం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని వర్గాలకి అన్ని ప్రజలకు పాలనలో రాజ్యాధికారం కావాలని చెప్పి ఎన్నేళ్ళ నుంచో కోరుతున్నా, కానీ ఇవాళ ఆ రాజ్యాధికారాన్ని ఇవాళ నా చేతిలో ఉన్న ఒక మిఠాయే పక్క నుండి ఇవ్వడానికి నేను ఇష్టపడను. అలాంటిది ఉప ముఖ్యమంత్రి పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మిఠాయిలు పంచిపెట్టినట్టుగా పెట్టాడు. ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్, ఖచ్చితంగా ఆయన చరిత్రలో నిలబడిపోతారు. అన్ని వర్గాల ప్రధానీకానికి ఈనాడు అవకాశం ఇచ్చి నడిపిస్తున్నటువంటి ఆ మహానాయకునికి మనందరం కూడా సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించి వారు తీసుకుంటున్నటువంటి అన్ని చర్యలు మీరు చూశారు. ఆశా వర్కర్లకు జీతాలు పెంచారు, పారిశుద్ధ్య వర్కర్లకి జీతాలు పెంచారు, ఈ మన మెడికల్ వాళ్ళకు కూడా జీతాలు పెంచారు, అలాగే హోంగార్డ్స్కి జీతాలు పెంచారు, అలాగే మనకి స్వీపర్స్కి జీతాలు పెంచారు, అంగన్వాడీ వర్కర్స్కు జీతాలు పెంచారు. ఈనాడు ఆయన నెల రోజుల్లోనే తను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అన్ని హామీలని క్లియర్ చేసి ప్రజల మధ్యకు మరలా ముఖ్యమంత్రిగా ఆయన మన దగ్గరికి వస్తారని చెప్పి మీ అందరికీ నేను తెలియచేసుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమానికి మరి హాజరైనటువంటి పెద్దలకి ప్రజలకి ప్రజా సంఘాలకి పాత్రికేయ మిత్రులకు అందరికీ ప్రెస్ మీడియా సోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రోత్సహించను. యాజ్ ఏ స్పీకర్ నాకు రాజ్యాంగం కల్పించినటువంటి విశేష అధికారాలతో ఖచ్చితంగా సభ్యత్వాన్ని రద్దు చేస్తాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ది డే బిగినే మీరు ఏ విధమైనటువంటి స్వతంత్రంగా వ్యవహరించి మీరు వెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది. సభానాయకుడిగా అంతకంటే నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తారు. ఆయనే చెప్పారు మేము ఫిరాయింపుల్ని అంగీకరించాం, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాం, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే రాజీనామా గెలిచిన పదవులకు రాజీనామా చేసి మళ్ళీ గెలిచి రావాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఫిరాయింపుల్ని మేము ఎంకరేజ్ చేయం ప్రోత్సహించమని చెప్పి సభలోనే సభానాయకుడు చెప్పాడు. కాబట్టి నాకు ఆ ఇష్యూ మీద ఇంకా ప్రాబ్లమే లేదు. దర్శాలు ఇందులో అనుమానమే లేదు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకంగా ఈనాడు ఫిరాయింపుల విషయంలో ఉండాలి, ఇప్పటికే ఉంటుంది, భవిష్యత్తు మన రోల్ మోడల్గా ఉంటాం, అందులో అనుమానమే. అంత ఓపెన్గా సభలో చెప్పారు మీరు వచ్చినా నేను తీసుకున్నాయా అని.